దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు జనవరి 26వ తారీఖు జనవరి 26వ తారీఖు నాడు గవర్నర్ గారు రాష్ట్రంలో జిల్లాలలో కలెక్టర్లు ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు రాజ్యాంగ బద్ధంగా అధికారం సంక్రమించిన కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అపాసం చేసే పద్ధతిలో రేపు నిర్వహించాల్సినటువంటి గవర్నర్ గారి ఆ పెరడ్ గ్రౌండ్ లో ఉత్సవాలని కరోనా కారణంగా నిర్వహించలేకపోతున్నాం మీ రాజభవనంలోనే జెండా ఎత్తి కార్యక్రమం నిర్వహించుకోమని చెప్పేటువంటి ఉత్తరం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజే రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాజ్యాంగాన్ని అగౌరవపరిచి ఇవాళ దేశ ప్రజానీకాన్ని తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచినట్లు లెక్క రెండవది బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో జరిగినా రాష్ట్రంలో జరిగినా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రంలో గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది దేశంలో రాష్ట్రపతి గారి ప్రసంగం ఉంటుంది పోయిన సంవత్సరం గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించినప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా అనేక సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించినటువంటి వాడిగా ఇదెక్కడి సాంప్రదాయం ఈ పద్ధతి మంచిది కాదు ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచినట్టు రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు గవర్నర్ గారు వ్యక్తి కాదు గవర్నర్ గారు వ్యవస్థ అని చెప్పి ఆ రోజు మేము చెప్పినప్పుడు అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా మమ్మల్ని మెడలు బట్టి బయటికి నెట్టి మొత్తం సెషన్ అంతా కూడా మమ్మల్ని అసెంబ్లీ రాకుండా చేసి ప్రజలు ఎన్నుకున్న మా హక్కుల్ని కాలరాచి మమ్మల్ని అవమానపరిచినటువంటి తీరు యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పుడే మర్చిపోలే ఆ తదుపరి జరిగినటువంటి సమావేశాల్లో కూడా నేను గవర్నర్ నేను స్పీకర్ గారిని ఉద్దేశించి స్పీకర్ గారు సభలో పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు మరమనిషిలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడినందుకు నన్ను క్షమాపణ చెప్పమని చెప్పి అకారణంగా నన్ను బయటికి వెళ్ళకుంటున్న తీరు ఇప్పటికి ప్రజలు మర్చిపోలే రేపు కూడా రేపు 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి వెళ్ళి బడ్జెట్ సమావేశాలు ఉండవచ్చని చెప్పి అయితే బయటకు వచ్చిందో ఆ బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలు కొనసాగుతున్నటువంటి ఆ లీకేజ్ అయితే ఉందో ఇది అత్యంత నీచమైంది రాచరికపు పోకడలకు పరాకాష్ఠగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ సెటప్లో ఫెడరల్ సిస్టంలో ప్రభుత్వాలకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎట్ల పడితే అట్లే వ్యవహరించేటువంటి అధికారం ఉండదు అనే విషయం ఇలా కేసీఆర్ గారు మర్చిపోతా ఉన్నారు ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీగా శాసనసభ్యులుగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా మాలాంటి వల్ల పోరాటం అసెంబ్లీ వేగమే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఎంత బాధ అయిందంటే గతంలో పార్టీలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పార్టీల సమావేశాలు జరిగేది ఆల్ పార్టీ మీటింగ్ అని జరిగేది గవర్నమెంట్ ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ మాత్రమే కాదు అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకునేటువంటి సాంప్రదాయం ఉండేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక్కనాడు కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సందర్భాలు లేవు ఒక్కనాడు కూడా అసెంబ్లీలో అన్ని పార్టీల
ఫ్లో లీడర్ పిలిచిపిచ్చి సమస్యల మీద చర్చించిన సందర్భం లేదు. చివరికి భారతీయ జనతా పార్టీ లాంటి ఒక నేషనల్ పార్టీ, దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీకి కూడా ముగ్గురే శాసనసభ్యులు నిబంధనతో ఐదు మంది శాసనసభ్యులు ఉంటేనే బీఎస్సీకి అలవడని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీని బీఎస్సీకి పిలవకుండా అవమానపరిచింది. గతంలో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే సిపిఐ ఒక సభ్యుడున్నా సిపిఎం ఒక సభ్యుడున్నా ఇవాళ వేరే పార్టీల వాళ్ళు ఒకటి ఇద్దరు సభ్యులు ఉన్నప్పటికీ కూడా వాటిని నేషనల్ పార్టీగా గుర్తించి పార్టీల అభిప్రాయం ఉండాల్సి అక్కరుందని చెప్పి సోయితోటి సెన్స్ తోటి గతంలో ఉన్న ప్రభుత్వాలు పిలుచుకునేది. కానీ ఈ కేసీఆర్ గారు మాత్రం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులని బీఎస్సీకి పిలవడు, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు అన్ని పార్టీల ఫ్లోరిడతో సంప్రదించేటువంటి జ్ఞానం కూడా కేసీఆర్కు లేదు, ఇంత నియంత్రణ కొనసాగుతూ ఉంది. చివరికి మాకు బడ్జెట్ సమావేశాలప్పుడు అన్ని పార్టీలు శాసనసభ్యులకు మంత్రులకు అంతా ఆటల పోటీలు నిర్వహించేది, రకరకాల పోటీలు నిర్వహించేది, కానీ ఎక్కడ ఎలా ఆ వాతావరణం లేదు. ఒక పార్టీ మంత్రిని శాసనసభ్యులు కలిసే పరిస్థితి లేదు, ఇలా ముఖ్యమంత్రిని శాసనసభ్యులు కలిసే పరిస్థితి లేదు. శాసనసభ్యులు తన నియోజకవర్గంలో సమస్య ఉత్పన్నమైతే ముఖ్యమంత్రి గారు చెప్పుకోవాలని, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రికి చెప్పుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే నువ్వు పార్టీ మారుతున్నావు అనే వాతావరణం. అంటే ఒక్క మాట చెప్పాలంటే పార్టీల మధ్య ఇనుప గోడలు పెట్టి ఇలా గతంలో పార్టీలు రాజకీయాలు వేరైనప్పటికీ కూడా కలిసిమెలిసి మాట్లాడుకునేటువంటి సాంప్రదాయం కానీ మానవ సంబంధాలు కానీ ప్రజాస్వామిక స్ఫూర్తి కానీ మొత్తం తుంగలో తొక్కి ఇవాళ రాచరికపు పోకడల్ని అనువనువున అమలు చేస్తున్నటువంటి నికృష్టమైన నీచమైన నియంత ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ అని చెప్పి ఇవాళ అర్థమవుతా ఉంది. ఇవాళ ఎక్కడ సంబంధాలు లేవు. ఒకప్పుడు దేశంలో అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్నవాడికైనా 10,000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కిచ్చిండు. ఇవాళ ప్రజల్ని నమ్ముకున్నోడు, ధర్మాన్ని నమ్ముకున్నోడు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నోడు, ఒళ్ళు వంచి పనిచేసి ఒక సర్పంచ్ కావాలన్నా, ఒక జడ్పీటీసీ కావాలన్నా, ఒక జడ్పీ చైర్మన్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా ఆ ప్రయత్నం ఉండేది. కానీ ఇక్కడ మొత్తం ఎన్నికల ప్రక్రియని డబ్బుతో ముడిపెట్టి ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ ఓటు హక్కును కొనేటువంటి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్పంచ్ గ్రామ సైజును బట్టి, సర్పంచ్ గ్రామంలో ఉన్న పలుకుబడిని బట్టి, సర్పంచ్కు వెలగట్టి, ఎంపీటీసీకి వెలగట్టి, జడ్పీటీసీకి వెలగట్టి, పార్టీ ఇతర పార్టీ నాయకులకు వెలగట్టి పర్చేజ్ చేసుకొని ఇవాళ అధికార దుర్వినియోగంతో 100 కోట్ల రూపాయలు పోలీస్ జీబులన్నీ తీసుకుపోయి గ్రామాల్లో పంచిపెట్టి ఇవాళ బై ఎలక్షన్లలో ప్రజలను నమ్ముకున్న, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నట్టు వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్ర కోకలుగా మారిపోయింది. మన మునుగోలులో చూసినాం, హుజూరాబాద్లో ఆ ప్రయత్నం చేసింది. కానీ హుజూరాబాద్లో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి, చైతన్యవంతులు కాబట్టి, నా చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతుంది కాబట్టి నాలాంటి వాడు గొంతు నొక్కలేకపోయిండు. కానీ మునుగోడులో మాత్రం ఇవాళ ఏం దుర్మార్గం జరిగిందో మనం చూసింది. 100,000 కోట్ల రూపాయలు అంటే ఒకనాడు అటుకులు బుక్కి ఉపాసం ఉండి నీళ్లు తాగి ఉద్యమాన్ని నడిపినని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు అతి తక్కువ కాలంలోనే ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఎట్లా జమైనయో తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అక్కర కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. అని ఎంత గర్వంగా చెప్పుకుంటుంటే బాజాప్తా వైట్ మనీ పెట్టి నేను హెలికాప్టర్ కొంటున్నా, బాజాప్తా వైట్ మనీ పెట్టి నేను ఏరోప్లేన్ కొంటున్నా, నా పార్టీ అకౌంట్లో వైట్ మనీ 835 కోట్ల రూపాయలు జమ ఉన్నదని చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది పైసలన్నీ కూడా, ఎట్లొచ్చినాయి, ఎవరిచ్చిండ్రు? ఇవాళ మనం పోయి బయట నాకు ఇట్లా అప్పు పాలైనా నాకు కొంచెం సాయం చేయాలంటే 5,000 రూపాయలు సాయం చేసేవాళ్ళు లేరు ఇక్కడ. కానీ కేసీఆర్ మాత్రం ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ప్రజల గొంతుకై ఉన్న వాళ్ళను, ప్రజా పలుకుబడి ఉన్న వాళ్ళను, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళను, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళను లేకుండా చేయాలని చెప్పి అసెంబ్లీకి కుట్ర చేసి ఇవాళ 119
మంది శాసనసభ్యులు ఉంటే అందులో వాళ్ళ మిత్రపక్షం 7 మంది పోతే 112 మంది 112 మందిలో 105 మంది శాసనసభ్యులు ఒకటే పార్టీ ఉంటాడు చేసిందంటే ఇవాళ ఇట్లా ఎటు పోతుందో ఒకసారి చూడండి.